దాదాపు 3 దశాబ్దాలుగా భారతదేశంలో పార్లమెంట్లో పైకి చూస్తే పూర్తి మెజారిటీ ఉండి చట్టం కానిది ఏదైనా ఉందంటే అది మహిళా రిజర్వేషన్ బిల్లు. మీరు ఏ రాజకీయ పార్టీనైనా అడగండి, రొటీన్గా ప్రతిసారి మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే మహిళా రిజర్వేషన్లు చట్టసభల్లో కల్పిస్తామని చెప్తుంటారు. గతంలో కాంగ్రెస్ నాయకత్వం యూపీఏ చెప్పింది, ఇప్పుడు బీజేపీ నాయకత్వం ఎన్డీఏ వాగ్దానం చేసింది, కానీ ఎవ్వరూ ఆఖరికి వస్తే తాము అధికారంలోకి వస్తే చేయరు. బీజేపీకి ఇప్పుడు సంపూర్ణంగా మెజారిటీ ఉంది, ఎవరు అభ్యంతరాలు చెప్పినా కూడా ఓన్లీ బీజేపీ సభ్యులతోనే మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదించుకోవచ్చు, కానీ సిద్ధంగా లేరు. అంటే ఎక్కడో కానా మహిళల రాజకీయ సాధికారికత పట్ల మన రాజకీయ వ్యవస్థలో, పురుషాధిక్య సమాజంలో ఉన్న మన రాజకీయ వ్యవస్థలో అభ్యంతరం ఉంది అని చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే అసలు దీనిపైన అనేక ప్రశ్నలు కూడా వస్తున్నాయి. మొదటి ప్రశ్న ఏంటంటే, ఏం పురుషులైతే ఏంది, స్త్రీలైతే ఏంటి, చట్టసభల్లో ఎవరుంటే ఏంటి తేడా అని అంటారు. ఒకటి, భారతదేశంలో సగం జనాభా మహిళలు, కానీ పార్లమెంట్లో ఇప్పటి వరకు అత్యధికంగా ఉన్న ప్రాతినిధ్యం ప్రస్తుతం 12% ఉంది. అంటే ఒక 50% ఆఫ్ ద పాపులేషన్కు 12% రిప్రజెంటేషన్ ఉంటే అది ప్రజాస్వామ్యం ఎలా అనిపించుకుంటుంది? ఎందుకంటే డెమోక్రసీ ఈజ్ ద మోస్ట్ రిప్రజెంటేటివ్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ హెరాల్డెడ్ బై ద హ్యూమన్ సివిలైజేషన్. మానవ నాగరికతలోనే అత్యంత ప్రజా ప్రాతినిధ్య స్వభావం కలిగిన వ్యవస్థ ప్రజాస్వామ్యం. మీకు రాచరికంలో ఏ అవకాశం లేదు. మరి అలాంటప్పుడు 50% మంది ప్రజలకు తమకు కేవలం 12% మాత్రమే ప్రాతినిధ్యం ఉంటే అది ప్రజాస్వామ్యం అనిపించుకుంటుందా? అందువల్ల పురుషులైతే స్త్రీలైతేనే అని వాదించే వాళ్ళు, మరి తప్పేంటి, స్త్రీలు ఎక్కువ మంది ఉండొచ్చు కదా, మరి దేనికి లేరు? ఇది మొదటి పాయింట్. ఇక రెండవ వాదన ఏం చేస్తారంటే, మీరు ఎమ్మెల్యేలు ఎంపీలుగా 1/3 సీట్స్ మహిళలకు ఇస్తే ఎవరున్నారు, రాజకీయ నాయకత్వం ఉందా మహిళల్లో, అసలు లీడర్షిప్ ఉందా అని అంటారు. కానీ ఈ దేశంలో ప్రైమ్ మినిస్టర్లు, చీఫ్ మినిస్టర్లు, డిఫెన్స్ మినిస్టర్లు, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్స్, గతంలో ఒక్కసారి ఫైనాన్స్ మినిస్టర్ కూడా దేశంలో మహిళ ఉన్నారు. మరి ఇంతమంది మహిళలు ఉన్నప్పుడు కేవలం పార్లమెంట్లో 3వ వంతు, అసెంబ్లీలో 3వ వంతు లీడర్ లేనంటారే. 73, 74 రాజ్యాంగ సభ వచ్చిన తర్వాత సుమారు 1 మిలియన్ 10 లక్షల మంది మహిళలు వివిధ స్థాయిల్లో స్థానిక సంస్థలకు ఎన్నికయ్యారు. ఇవాళ సర్పంచ్గా పనిచేయడం చాలా కష్టం, ఎమ్మెల్యేగా పనిచేయడం చాలా సులభం, ఎంపీగా పనిచేయడం ఇంకా సులభం. అందువల్ల ఇవాళ స్థానిక స్థాయిలో లీడర్షిప్ ఎమర్జ్ అయి ఉంది. మీరు అవకాశం ఇవ్వడం లేదు, అవకాశం ఇస్తే వాళ్ళు తమ నాయకత్వ లక్షణాలు చూపెడతారు. ఇక 3వ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఈ దేశంలో అభివృద్ధి అనేది ఏంటి, మన ఆర్థిక అభివృద్ధిలో దేశంలో ప్రపంచంలోనే ముందున్నాం, అంటే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. కానీ మానవాభివృద్ధిలో మనం ప్రపంచంలో 130వ స్థానంలో ఉంటాం, అరౌండ్ 130, అటు ఇటు మారుతూ ఉంటుంది. అంటే ఏంటి హ్యూమన్ డెవలప్మెంట్ అంటే, యాక్సెస్ టు ఎడ్యుకేషన్, విద్య, ఆరోగ్యం, పోషకాహారం, అలాగే శానిటేషన్, పారిశుద్ధ్యం, యాక్సెస్ టు డ్రింకింగ్ వాటర్, తాగునీటి అవసరాలు, మంచినీటి అవసరాలు, హౌసింగ్, ఇంటి అవసతి, ఇవన్నీ కూడా మీరు గమనించండి. మన భారతీయ సమాజంలో ఇవి అత్యధికంగా స్త్రీల బాధ్యత. ఇంట్లో నీళ్ళు, మంచినీళ్ళు కావాలన్నా, పిల్లలు ఆరోగ్యం చెడిపోయినా, పారిశుద్ధ్య అవసరాలు తీర్చుకోవాలన్నా, ఇవన్నీ మహిళల పని. అంటే మహిళలు కనుక రాజకీయాల్లో ఎక్కువ మంది వస్తే ఒక లాభం ఏంటంటే, డెవలప్మెంట్ పట్ల ఒక పర్స్పెక్టివ్ మారే అవకాశం ఉంటుంది అనేది కూడా ఒక నమ్మకం. ఒకవేళ మారకపోయినా కనీసం 50% ప్రజలకు బెటర్ రిప్రజెంటేషన్ ఉంది అనేటువంటి భావన కలుగుతుంది. ఇక మరో ముఖ్యమైన వాదన ఏం చెప్తున్నారంటే, ఈ మహిళా రిజర్వేషన్లు మీరు ఇస్తారు, కానీ ఈ నేరపూరితమైన సమాజం, ఇది క్రైమ్ అండ్ కరప్షన్ దేశ ప్రజాస్వామ్యాన్ని పీడిస్తోంది, ఈ మనీ పవర్ ప్రభావం ఉన్నటువంటి ఎన్నికల్లో మహిళలు గెలుస్తారా? ఎస్, నిజమే. కానీ ఈ మనీ పవర్ ప్రభావాన్ని తగ్గించడానికైనా మహిళల భాగస్వామ్యం పెరగాలి. అయినా నిజంగానే మీరు విన్నబిలిటీ ఫ్యాక్టర్, అన్న మహిళలు ఎలక్షన్లో గెలవరు అనే కారణానే మీరు గనక మహిళల్ని సీట్లు ఇవ్వడం లేదనుకుంటే, మరి రాజ్యసభకు, శాసన మండలికు మహిళలు ఇవ్వచ్చు కదా, మరి దానికి ఎవరు అభ్యంతరం? ఇప్పుడైతే మన రాష్ట్రంలో అసలు మహిళా మంత్రే కరమయ్యారు, మహిళా శిశు సంక్షేమ శాఖ కూడా పురుషుడే నిర్వహిస్తాడు.
సో సామాజిక సంక్షేమం ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ నిర్వహించే వాళ్ళకి ఎస్సీ మంత్రి ఉండడు, ఈ పరిస్థితి ఎందుకు రావాలి? అందువల్ల కనీసం మహిళలు రాజకీయ సాధికారికత వచ్చినప్పుడు కనీసం ఒక డెవలప్మెంట్ పర్స్పెక్టివ్ మారడమే కాదు, రాజకీయాల్లో ఒక పొలిటికల్ విజిబిలిటీ, ఎప్పుడు కూడా ఇవాళ మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి, పొలిటికల్ ఎంపవర్మెంట్ ఇది మదర్ ఆఫ్ ఆల్ ఎంపవర్మెంట్. అంటే లీడర్షిప్ స్థాయిలో మహిళలు కనుక పెరిగితే ఒక కాన్ఫిడెన్స్ మహిళల్లో వస్తుంది, ఒక విజిబిలిటీ సమాజంలో మహిళలకు వస్తుంది, దానివల్ల ఇతర రంగాల్లో కూడా మహిళలు పెరగడానికి అభివృద్ధి అవ్వటానికి కూడా అవకాశం ఉంటుంది. పాలసీస్లో కూడా చేంజ్ అవుతుంది. ఇప్పుడు మీరు ఉదాహరణకు జిఎస్టీ చూస్తే శానిటరీ ప్యాడ్స్ పైన 12% ట్యాక్స్ వేశారు. శానిటరీ ప్యాడ్స్ పైన లగ్జరీగా ఇవాళ భారతదేశంలో ఒక 36 కోట్ల మంది మహిళలు బాలికలు ఈ శానిటరీ ప్యాడ్స్ అవసరం ఉన్న వయసులో ఉన్నారు. మరి వాళ్ళకు ఉచితంగా ఇవ్వాలి నిజంగా చెప్పాలంటే, ఎందుకంటే ఏసీ నీల్సన్ వాళ్ళ స్టడీ ప్రకారం ఈ 36 కోట్ల మంది మహిళలు బాలికలు కేవలం 12% ఓన్లీ 12% హావ్ యాక్సెస్ టు సేఫ్ హైజనిక్ మెన్స్ట్రువల్ టూల్స్. మిగతా అందరూ ఇతర ఇతర వాడడం వల్ల ఇవాళ సర్వైకల్ క్యాన్సర్, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్, రిప్రొడక్టివ్ డిజార్డర్స్ లాంటి సమస్యలు వస్తున్నాయి. మరి కనీసం ఒక శానిటరీ ప్యాడ్స్ను కూడా లగ్జరీగా భావించి 12% ట్యాక్స్ వేశారంటే కారణం ఏంటి? మన జిఎస్టి కౌన్సిల్ ఆర్థిక మంత్రుల మండలి, ఇందులో ఒక్క మహిళా ఫైనాన్స్ మినిస్టర్ ఉండరు. అంటే ఒక్క మహిళా ఫైనాన్స్ మినిస్టర్ ఉండకపోతే వాళ్ళకి శానిటరీ ప్యాడ్స్ అవసరం ఎప్పుడు అర్థం కావాలి? చాలా క్లియర్గా జెండర్ బ్యాలెన్స్ మనకు కనబడుతుంది. ఇవాళ సైక్లోన్ షెల్టర్లు ప్రభుత్వాలు కడతాయి, కానీ అందులో మహిళలకు కనీసం టాయిలెట్స్ ఉండవు. అంటే ఈ రకం వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్లో కూడా దీన్ని ఎత్తి చూపారు. అందువల్ల ఈ జెండర్ పర్స్పెక్టివ్ పాలసీస్లో రావాలి అన్నా, డెవలప్మెంట్లో జెండర్ పర్స్పెక్టివ్ రావాలన్నా ఉమెన్ పార్టిసిపేషన్ పెరగాలి. అయితే ఒక పాపులర్ ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే, ఇవాళ మహిళలు పెడతారు కానీ ఆచరణలో ఎవరు పోటీ చేస్తారు? ఓ లాలూ యాదవ్ భార్యనో లేకపోతే ఇంకో నాయకుని కూతురో చెల్లెలో కోడలో పోటీ చేస్తారు. మీరు వేరే వాళ్ళు ఎవరు పోటీ చేస్తారు? దీన్నే హిందీలో దీదీ బేబీ దీదీ బీబీ బేటీ సిండ్రోమ్ అంటారు. అంటే భార్యనో చెల్లెలో కోడలో పోటీ చేస్తారు ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్స్. దీని కొరకు ఎందుకు మహిళలకు 300వ స్థానాలు ఇవ్వాలి? మనం ఇప్పటికి కూడా చూస్తుంటాం, సర్పంచ్గా మహిళా సర్పంచ్ ఉంటారు కానీ ఆ మహిళ ఎక్కడో ఇంట్లోనే ఉంటుంది, భర్త రాజకీయంగా చలామణి చేస్తుంటాడు. మహిళ మేయర్గా ఉంటుంది కానీ రాజకీయం అంతా నడిపేది భర్త నడుపుతుంటాడు. సో ఇది మన దేశంలో చూస్తున్నాం నిజమే. ఎందుకంటే ఏ సామాజిక మార్పు అయినా కేవలం చట్టంతోనే రాదు, కానీ సామాజిక మార్పు రావాలి అంటే ఒక సానుకూలమైన చట్టపర వాతావరణం కావాలి. ఇవాళ వరకట్నం నిషేధ చట్టం వచ్చింది, వరకట్నం మొత్తం పోయిందా? ఇవాళ బాల్య వివాహాల నిరోధక చట్టం వచ్చింది, బాల్య వివాహాలు ఆగిపోయాయా? ఇలా వితంతు వివాహ చట్టం వచ్చింది, వితంతులందరికీ పెళ్ళిళ్ళు అవుతున్నాయా? అందువల్ల చట్టంతోనే సమాజం మారదు, కానీ సామాజిక మార్పుకు సానుకూలమైన చట్టాలు అవసరం. అందువల్ల లా అలోన్ విల్ నాట్ చేంజ్ సొసైటీ, బట్ ప్రోగ్రెసివ్ సోషల్ చేంజ్ రిక్వైర్స్ ఎ కండ్యూసివ్ లీగల్ ఎన్వైర్న్మెంట్. అందువల్ల ఇలా మహిళలకు రాజకీయంగా 300వ స్థానాలు ఇవ్వడంతోనే పరిస్థితి మొత్తం మారుతుంది అని నేను అనలేదు, కనీసం ఒక బిగినింగ్ అయితే ఏర్పడుతుంది. ఇక్కడ ఇంకో అనుభవం కూడా ఉంది. మొదట్లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వ్ చేసినప్పుడు భూస్వాములు, పెత్తందారులు, అగ్రికుల నాయకులు తమ పాలేర్లను అభ్యర్థులుగా పెట్టి వాళ్ళ కాలం ముందర ఎమ్మెల్యే కూర్చుంటాడు, వీడు రాజ్యం వెళ్తాడు. కానీ ఇవాళ ఆ పరిస్థితి ఉందా? ఇవాళ ఎస్సీస్ ఎస్టీస్లో కూడా ఇండిపెండెంట్ లీడర్షిప్ ఎమర్జ్ అయింది. అంటే రేపు మహిళల్లో కూడా మొదట్లో కొంత మిస్యూజ్ జరగచ్చు, కానీ కాలక్రమేణా ఇండిపెండెంట్ ఉమెన్ లీడర్షిప్ ఎమర్జ్ అవుతుంది. అయినా భారతదేశం మీరు రాజకీయాలు చూడండి, అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఒక ఉదాహరణ చాలామంది అన్నట్లే కేవలం భర్త వల్లనే రాజకీయాల్లో ఉంటారు, ఇండిపెండెంట్ రోల్ ఉండదు. రాబ్రీ దేవికి ఎగ్జాంపుల్, ఆమె ఒక్కరోజు నోరు విప్పి మాట్లాడింది లేదు, ఓ పని చేసింది లేదు. లాలూ యాదవ్ ప్లేస్లో ఉత్సవ విగ్రహం లాగా ఉంటారు. ఇదొక రకమైన మహిళలు, ఇలాంటి వాళ్ళు మనం కోరుకోవడం లేదు. రెండో రకం ఏంటంటే సోనియా గాంధీ ఒక ఉదాహరణ, ఇందిరాగాంధీ ఒక ఉదాహరణ. అంటే కుటుంబ నేపథ్యం వల్ల రాజకీయాల్లోకి వచ్చినా, రాజకీయాల్లోకి వచ్చాక తమకంటూ సొంత స్థానాన్ని ఇవాళ ఏర్పరచుకున్నారు. ఇవాళ సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ విడోగా రాజకీయాల్లో ప్రవేశించవచ్చు, కానీ ఇవాళ ప్రత్యర్థులు కూడా సోనియా గాంధీ పొలిటికల్ స్టేచర్ను కాదన్నారు.
రెండుసార్లు యూపీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో యూపీఏ ప్రభుత్వాన్ని అధికారంలోకి తేవడంలో కీలక పాత్ర పోషించింది. ప్రధానమంత్రి పదవిని కూడా వదులుకున్నందుకు ఆ మేరకు ఆమెకు పేరు వచ్చింది. అందువల్ల ఇలా ఆమె ప్రత్యర్థులు కూడా రికగ్నైజర్ ఆ ద పొలిటికల్ లీడర్. అందువల్ల ఈ ఇందిరాగాంధీ నెహ్రూ కూతురుగా రాజకీయాల్లో ఎంటర్ అయింది. కానీ ఆ తర్వాత కాలంలో ఇందిరాగాంధీ తండ్రి నెహ్రూ అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందువల్ల ఇది రెండవ రకం. ఇక మూడవ రకం ఏంటంటే తమతో తమ కుటుంబంతో పాటు రాజకీయాల్లో ఉండడం. ఇవాళ నిజామాబాద్ ఎంపీ కవిత ఉన్నారు, తండ్రి తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు, ఆమె తెలంగాణ ఉద్యమంలో ఉంది సైమల్టేనియస్గా. అలాగే బృందా కరత్ ఉన్నారు, ప్రకాష్ కరత్ భర్త కావడం వల్ల ఆమె రాజకీయాలకు రాలే, రాజకీయాల వల్ల వాళ్ళిద్దరు భార్యాభర్తలయ్యా. సో ఇదొక రకం. సుష్మా స్వరాజ్ ఉన్నారు, ఆమె కుటుంబంలో కూడా ఆమె భర్త కూడా రాజకీయాలు ఉండే. సో అందువల్ల ఆ రకమైనటువంటి ఒక సైమల్టేనియస్గా అటు పొలిటికల్ ఫీల్డ్లో ఎంటర్ అయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది అందులో మహిళలు కొంతమంది ఇంకా ముందుకొచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆ రకమైన ఉన్నారు. ఇక ఫోర్త్ టైప్ ఆఫ్ పాలిటీషియన్స్ ఏంటంటే మీరు మమతా బెనర్జీ, ఉమాభారతి ఇలాంటి వాళ్ళు. ఏ రాజకీయ నేపథ్యము లేదు కుటుంబ, అసలు మమతా బెనర్జీ నాకు రాజకీయ నేపథ్యం, కుటుంబ నేపథ్యం లేదు, కుటుంబమే లేదు కదా అన్నది. సో అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అందువల్ల అందరూ తమ రాజకీయ కుటుంబ నేపథ్యం వల్లనే రాజకీయాల్లో ఉన్నారు అనుకోవడం పొరపాటు. అందువల్ల మనం ఒకసారి మొదలంటూ పెడితే ఇండిపెండెంట్ ఉమెన్ లీడర్షిప్ ఎమర్జ్ చేయడానికి అవకాశం ఉంటుంది, పొలిటికల్ ల్యాండ్స్కేప్ను మార్చడానికి అవకాశం ఉంటుంది. ఇక మరో ముఖ్యమైన అభ్యంతరం ఇప్పటిదాకా మహిళా రిజర్వేషన్ బిల్లును ఆపిన అంశం ఏంటంటే కోటా విత్ ఇన్ ద కోటా. మీరు మహిళలకు రిజర్వేషన్లు ఇస్తే అగ్రకుల మహిళలే లాభపడతారు, వెనుకబడిన వర్గాల మహిళలకు నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఎస్సీ ఎస్టీలకు ప్రమాదం లేదు, ఎందుకంటే ఎస్సీ ఎస్టీలకు కూడా సీట్లు రిజర్వ్ అయి ఉన్నాయి కనుక అందులో 1/3 ఎలాగూ మహిళలకు ఉంటాయి. కానీ ఓబీసీలకు నష్టం జరుగుతుంది అని ఆర్జేడీ అలాగే మీకు సమాజ్వాదీ పార్టీ ఇలాంటి పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. కానీ విచిత్రం ఏంటంటే ఓబీసీలకు నష్టం జరుగుతుంది మహిళా రిజర్వేషన్లు పెడితే అని అనే ఈ బీసీ నాయకులు, మరి బీసీలకు ఎందుకు రిజర్వేషన్లు అడగరు? ఆ క్వశ్చన్ ఎక్కడ అడగరు? మీరు ఈ రాజకీయ పార్టీలు ఏవి కూడా మీరు ఓబీసీలకే ఎస్సీ ఎస్టీలాగా చట్టసభలో రిజర్వేషన్లు కల్పించమని అడగరే? ఏదో అప్పుడప్పుడు తీర్మానాలు చేసి పంపిస్తారు, ఎవరు కమిట్మెంట్ ఉండదు, కావాలని తీర్మానాలు చేస్తుంటారు. కానీ జనరల్ సీట్లలో ఓబీసీ రిజర్వేషన్లు అడగరు, కానీ మహిళలకు కేటాయించినప్పుడు మాత్రమే ఓబీసీ రిజర్వేషన్లు అడుగుతారు. అంటే అర్థం ఏంటి? నిజంగా ఓబీసీల రాజకీయ సాధికారికతకు అయితే మొదలు ఓవరాల్ రిజర్వేషన్లు అడగాలి. ఆ కేవలం మహిళా రిజర్వేషన్ను అడ్డుకోవటానికి ఇదొక వాదనగా పెడతారు. ఇంకో పాయింట్ ఉంది, మండల్ కమిషన్ అనంతరం భారత రాజకీయాల్లో ఓబీసీల ప్రాతినిధ్యం పెరిగింది, ప్రాబల్యం పెరుగుతుంది, ఇంకా పెరుగుతుంది. అందువల్ల ఇప్పుడు ఒక అంశం ఏంటంటే ఏ చట్టము కూడా ఫైనల్ కాదు. ఎస్, ముందు మహిళలు ఏ కులంలోనైనా ఏ మతంలోనైనా మహిళలుగా అనేక రకాల వివక్షలు ఎదుర్కొంటున్నారు. అందువల్ల ఆ మహిళలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాక అనుభవంలో గనక అగ్రకులాల మహిళలే బెనిఫిట్ అవుతుంటే ఓబీసీ మహిళలు బెనిఫిట్ కావడం లేదనుకుందాం. ఎస్, అప్పుడు చట్టాన్ని సవరించి ఓబీసీలకు మహిళల్లో మహిళా రిజర్వేషన్లో సబ్కోటా పెట్టచ్చు ఓబీసీలకు. అందువల్ల ఈ చట్టాన్ని ఆపడం కన్నా అనుభవంలో గనక నష్టం జరుగుతుంది అనుకుంటే అప్పుడు ఖచ్చితంగా మార్పు చేయొచ్చు. అందువల్ల ఈ ఏదో కారణం చెప్పి ఆపడం అనేది సరైంది కాదు. ఇక చివరగా మహిళా రిజర్వేషన్లు ఇవ్వడం లేదు కనుక దీనికి ప్రత్యామ్నాయాలు వెతుకుదామని వదిలిపెట్టారు. విచిత్రం ఏంటంటే పార్లమెంట్లో 80% 90% పార్టీలు బహిరంగంగా మహిళా రిజర్వేషన్లకు అనుకూలంగా నిర్ణయం చెప్తున్నాయి, కానీ పార్లమెంట్లో మాత్రం బిల్లు కాదు. దీనిపైన ఏకాభిప్రాయం కావాలంటారు. విచిత్రం ఏంటంటే భారత రాజ్యాంగంలో ఎక్కడా లేదు ఏకాభిప్రాయంతోనే ఒక బిల్లు చట్టమవుతుంది అని. మరి ఎక్కడా లేకుండా కేవలం మహిళా రిజర్వేషన్లకు మాత్రమే ఏకాభిప్రాయం కావాలి, మరి మిగతా ఏ చట్టానికైనా ఏకాభిప్రాయం కొరకు ప్రయత్నం చేశారా? చేయలే. మరి అత్యంత వివాదాస్పదమైన బిల్లులు కూడా ఆమోదించారు, కానీ మహిళా రిజర్వేషన్లకు వచ్చేవరకు మాత్రం ఏకాభిప్రాయం కావాలని కాహనీలు చెప్తారు. చెప్పి ఏమంటున్నారంటే ఓకే, చట్టసభలో మనం 3వ వంతు ఇవ్వలేకపోతున్నాం కనుక కనీసం పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్కు సవరణ చేసి ప్రతి రాజకీయ పార్టీ 3వ వంతు స్థానాల్లో మహిళల్ని పెట్టాలి అని ఒక చట్టం చేద్దాం. కానీ ఏమవుతుంది? దానివల్ల గెలిచే సీట్లలో పురుషులను పెడతారు, ఓడిపోయే సీట్లలో మహిళల్ని పెడతారు. దానివల్ల ఏమైనా ప్రయోజనమా? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పురుషులకు ఇస్తుంది, ఆంధ్రప్రదేశ్లో ఓడిపోతారు కనుక మహిళలకు ఇస్తుంది. బీజేపీ మధ్యప్రదేశ్ రాజస్థాన్లో పురుషులకు ఇస్తుంది,
ఆంధ్రప్రదేశ్లో తమిళనాడులో మహిళలకు ఇస్తుంది. దీనివల్ల ఏమైనా అడ్వాంటేజ్, ప్రతి రాజకీయ పార్టీకి తెలుసు ఏ సీట్లలో ఓడిపోతామని. అక్కడ ఆటోమేటిక్గా ఓడిపోయే సీట్లు ఎవరికిస్తారు, గెలిచే సీట్లు ఇంకోటి తీసుకుంటారు, దానివల్ల ప్రయోజనం లేదు. ఇక రెండవ ఆల్టర్నేటివ్ ఏం చెప్తున్నారంటే, మూడో వంతు సీట్లు పెంచి అవన్నీ మహిళలకి ఇద్దాం. ఎవరి కొరకు పెంచాలి అంటే, మీరు మీ సీట్లు వదులుకోదలుచుకోలేదు, చివరికి మీ కూతురుకో కోడలకో చెల్లెలకో భార్యకుడు ఇవ్వడానికి కూడా సిద్ధంగా లేరు కనుక సీట్లు పెంచారా. సీట్లు పెంచడం వల్ల ఒకవేళ పెంచినా మూడో వంతు, అవి మహిళలకు కేటాయిస్తే అప్పుడు మహిళలకు మూడో వంతు రిజర్వేషన్ కాదు, అది 25% అవుతుంది. అరిథ్మెటిక్ తెలిసిన ఎవరికైనా. ఇంకో వాదన ఏంటంటే, కొన్నిట్లో డ్యూయల్ రిజర్వేషన్ పెడదాం, డ్యూయల్ సీట్లు అంటే ఒక మూడో వంతు సీట్లు ఒక జనరల్ ఎంపీ ఉంటాడు, ఒక లేడీస్ రిప్రజెంటేటివ్ లాగా మహిళా ఎంపీ ఉంటాడని. ఈ రకమైన దానివల్ల ఏ ప్రయోజనం ఉండదు, ఎందుకంటే పవర్ అంతా జనరల్ ఎంపీ చేతిలో ఉంటుంది, మహిళా ఎంపీ కేవలం ఆర్నమెంటల్ ఉత్సవ విగ్రహం లాగా మాత్రమే ఉంటారు. ఇక మరో ఆల్టర్నేటివ్ ఏంటంటే, పోనీ మూడో వంతుకు వ్యతిరేకత వస్తుంది కనుక మొదలు ఒక 15% మొదలు పెడదాం. అయితే మూడో వంతు ఎందుకు అడిగారు, దానికి ఒక రీజన్ ఉంది. జనాభాలో సగం మహిళలు ఉన్నారు, ప్రస్తుతం 12% రిప్రజెంటేషన్ ఉంది, అందువల్ల వయా మీడియాగా ప్రస్తుత రిప్రజెంటేషన్ కన్నా సబ్స్టాన్షియల్గా ఎక్కువ ఉండాలి, జనాభాలో వాటాలతో దగ్గరగా ఉండాలి కనుక మూడో వంతు అడిగారు. ఇలా మీరు 15% అంటే 70 ఏళ్ళు పట్టింది 12% రిప్రజెంటేషన్ రావడానికి మహిళలకు, ఇప్పుడు మీరు 15% ఇస్తే 33% రావాలన్నా మళ్ళీ 100 ఏళ్ళు ఉండాలి. అందువల్ల ఈ ప్రత్యామ్నాయాలు ఏమీ పనిచేయవు. మహిళలకు మూడో వంతు సీట్లు చట్టసభలో కేటాయించే బిల్లును ఆమోదించాలి. అనుభవంలో గనక ఎస్ ఓబీసీల నష్టం జరిగినా మరొకరికి నష్టం జరిగినా అవసరం అనుగుణంగా చట్టాన్ని సవరించవచ్చు, కానీ ఏదో కారణం చెప్పి ఈ చట్టం రాకుండా చేయడం అంటే మహిళల పట్ల వివక్ష చూపడమే అవుతుంది.